No, I'm never turning back. I won't stop on the fight until there's nothing left. It's so what? You're gonna be hurting bad. Cause I've been to hell and back. You don't wanna make me mad. I stay strong. You will never see me. Feel the wrath. Gotta say it to my face while he's looking back. Mirror breaks after math. When I hate, I attack. నమస్తే, ఎందరో తిండి ఓతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లారు మంచిగా నేనైతే బిందాస్ ఉన్నా, సేఫ్గా ఉన్నా, కిరాక్ ఉన్నా, ఆరాము ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇవాళ మిమ్మల్ని ఆర్మూర్కు తోలుకొచ్చిన కంగారువాడకూరి హైదరాబాద్ ఏడికి పోలే నేను. ఆర్మూర్ టిఫిన్సే మన హైదరాబాద్లో పెట్టరు. ఇంతకుముందు నేను ఆర్మూర్లో నిజామాబాద్ సిరీస్ చేసినప్పుడు మీనా ఇడ్లీ సెంటర్ అన్అట్ చేసి ఉంటే వాళ్ళని అడిగి ఉంటే నేను హైదరాబాద్లో ఎప్పుడు పెడతారన్నాను. ఫైనల్లీ హైదరాబాద్లో పెట్టిరు. ఎడ పెట్టిరంటే సుచిత్ర కాడ పెట్టిరు. సుచిత్ర సిగ్నల్ నుంచి లెఫ్ట్ కొడతా అంటే మన బోయిన్పల్లి నుంచి వస్తుంటే సుచిత్ర సిగ్నల్ కాడ లెఫ్ట్ కొట్టి ఒక 150 మీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీనా ఇడ్లీ సెంటర్ అని, ఎంఐసి అని. అదే ఆర్మూర్ వాళ్ళు, అదే మీనా ఇడ్లీ సెంటర్ వాళ్ళు. ఇప్పుడు మన హైదరాబాద్లో పెట్టారు కాబట్టి ఆర్మూర్ పోవాల్సిన పని లేదు. ఎవరన్నా నిజామాబాద్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆర్మూర్ పోతుంటే, అంటే ఆర్మూర్ అంటే మీ నిజామాబాద్ పోతుంటే మీ హైవే మీదనే ఉన్నది, వచ్చి ట్రై చేయరి, ఖతర్నాక్ ఉంటుంది. నడూరు లోపలికి వాళ్ళతో మాట్లాడి ఏమేమి ఉంటాయో నాకు తెలుసు, కొత్త వాళ్ళకి మన వాళ్ళకి తెలియని వాళ్ళకు చూపిద్దాం. నడూరు లోపలికి అవి ఎట్లుంటాయో చూద్దాం. వచ్చేసేయి అన్న. నమస్తే. నమస్తే. మీ పేరు? రాములు. కొంచెం గట్టి మాట్లాడు. రాములు. టిఫిన్ చేయలే? చేస్తా. టిఫిన్ సెంటర్ మీదే టిఫిన్ చేయలేదు అన్న. మీ పేరు? వంశీ. ఎప్పుడు స్టార్ట్ అయిందన్న మీ ఇడ్లీ? ఇక్కడ ఇక్కడ ఉగాది. ఉగాదికి స్టార్ట్ చేశారా? ఆర్మూర్లో మీ ఇడ్లీకి మామూలు ఫ్యాన్స్ లేరు. ఆడ తింటుంటే ఎంతోమంది టీచర్స్ అదంతా, ఆ క్లిప్ ఒకసారి చూడండి, టీచర్స్ ఎంప్లాయీస్ ఆడ ఉన్న వాళ్ళందరూ మీనా ఇడ్లీ అంటే పడిదేస్తారు. ఇంకోటి ఏంటంటే నిజామాబాద్ జిల్లాలోనే ఆర్మూర్లో టిఫిన్ బాగా ఫేమస్. అసలు ఏందన్న ఏమేమి దొరుకుతాయి మన వేరా? ఇడ్లీ, వడ, బజ్జీ, దోశ, పూరి. అన్ని ఎవరంటే మీనా ఇడ్లీ పెట్టినప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను? నేను ఒక 22 ఇయర్స్ నుంచి. 22 ఇయర్స్ నుంచి. ఎట్లుందన్న రెస్పాన్స్ ఆర్మూర్ టిఫిన్స్ తిన్న వాళ్ళు ఏమంటారు? ప్రస్తుతానికి అయితే ఆర్మూర్ నుంచి వచ్చిన కస్టమర్ ఇక్కడ తిన్నారంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుందట. ఎప్పుడో చిన్నప్పుడు మన ఆర్మూర్లో చదువుకున్నప్పుడు తిన్న టిఫిన్స్ అనేది సుచిత్ర స్టార్ట్ అయినాయి. ఇంకా తింటుంటే ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. రేట్లు ఎట్లున్నాయి అన్న? రీజనబుల్ రేట్స్ అన్న. 30 రూపీస్ ఇడ్లీ, 4 పీస్ వస్తుంది. మిగతా ఐటమ్స్ అన్ని 35 రూపీస్. 35 రూపీస్. 30-35 రూపీస్. మీ చట్నీ కూడా ఖతర్నాక్ ఉంటుంది. ఇడ్లీ కంటే కూడా ఇడ్లీ అన్ని చోట్ల దొరుకుతాయి. మీ చోటు మీ చట్నీ అన్ని చోట్ల దొరకదు మొత్తం. ఇంకా హైదరాబాద్ ఇది ఒక్కటే ఉందని ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడైతే ఇదే అన్న. ఫ్యూచర్ ఇంకా పెడతారు? నేను ఆర్మూర్ వచ్చినప్పుడు అడిగిన హైదరాబాద్లో కూడా ఎప్పుడు పెడతారు అని. ఫైనల్లీ హైదరాబాద్లో పెట్టారు. అందుకని ఇట్లా మన సబ్స్క్రైబర్ చెప్పుకుంటే వచ్చేసి ఉంటుంది. నడూరు పోయి అదే టేస్ట్ ఉండాలి అన్న. టేస్ట్ అది సేమ్ వస్తుందా? సేమ్ క్వాలిటీ, సేమ్ టేస్ట్ ఇంట్లో ఉండడానికి ఎందుకు రాలేదు ఇంకా టేస్ట్? సేమ్ క్వాలిటీ. పోయి తిని చూద్దాం. సూపర్ అన్న ఇడ్లీ మంచి ఫుడ్. జనాలు అందరికీ పెట్టారు. మీనా ఇడ్లీ తెలంగాణలో ఇంకా మస్తు ప్లేస్లలో పెట్టాలి, ఆంధ్రాలో కూడా పెట్టాలి. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చలో మనం మీనా ఇడ్లీ సెంటర్ కాడికి వచ్చినాం. మీనా ఇడ్లీ అంటే నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే నేను ఆర్మూర్ పోయినప్పుడు మీనా ఇడ్లీ కాడ చేసి ఉంటే ఆడ చట్నీలు తిని మీనా ఇడ్లీ అని కదా. ఆర్మూర్లో మీరు ఏ టిఫిన్ తిన్నా కూడా కొన్ని ఉన్నాయి, ఒక 2-3 జాగాలు. ఇంకా ఆర్మూరు ఆ సరౌండింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో నిజామాబాద్లో, ఆడ ఈ పల్లీల చట్నీ దీని లోపల ఎప్పుడైనా మన కళ్ళం చట్నీ వేరుగిస్తారు కదా, వీళ్ళు మాత్రం ఇదిగో డైరెక్ట్ పల్లి చట్నీ మధ్యలో వేసిస్తారు. ఖతర్నాక్ ఉంటుంది. అంటే కనిపించేది కొంచెం అనుకుంటాం కానీ కింద ఇంకా మస్తు ఉంటుంది స్ప్రెడ్ అయ్యి. అది నాకు భలే ఇష్టం. ఇంకా ఇది వడ అనుకోగలరు. ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది వడ కాదు ఇది, బోండా. ఆర్మూర్లోనే ఫేమస్ ఇది. ఇంతకుముందు కూడా చెప్పింది నేను. ఇది వడ. ఇంకా మీనా ఇడ్లీలో ఫేమస్ ఇడ్లీ, పూరి. ఇడ్లీ అయితే 30 రూపాయలు, మిగతా ఏదైనా కూడా 35 రూపాయలు అంట. పూరి కుర్మ నేను ఇప్పుడు ఆలుగడ్డ తినకూడదని తింటలేను, లేకపోతే పూరికి ఆలుగడ్డ కుర్మ ఉంటుంది. చలో సుచిత్ర గార్డెన్ మీనా ఇడ్లీ సెంటర్లో ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఇడ్లీ పిండి మాత్రం ఖతర్నాక్ కూల్చింది. ఇంకా ఈ చట్నీ టేస్ట్ నచ్చలేపింది. నా చట్నీలో ఈ కరేపాకులు అన్న, పప్పులు అన్న భలే ఇష్టం. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ అందరికీ ఒక హైఫై. ఈ అల్లం చట్నీ, ఈ అసలైన బుడ్డలు వేసి చేస్తారు కదా చట్నీ, ఆ రెండు అద్భుతమైన టేస్ట్ని ఇస్తాయి.
ఆర్మూర్కి పోతే టిఫిన్ ఒక ప్లేట్ తినటంలో ఒక ప్లేట్ నర తింటాం. సాంబార్ టేస్ట్ ఉంది. సాంబార్ తీయ తీయ ఉండి ఆ సాంబార్కు టేస్ట్ ఇంకా ఆనందకాయ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఈ చట్నీ మనం జరగకూడదు పోయింత చట్నీ వేసుకొని వస్తాను. ఇప్పుడు అల్లం చట్నీ గట్టి వేసుకొని వచ్చిన నేను వచ్చినప్పుడు అసలు జనమే లేకున్నారు. ఇప్పుడు లోపల కిక్కిరిచిపోతుంది ఆడ కౌంటర్ కాడ. కౌంటర్ అంటే తీసుకునే కౌంటర్. ఇది రెగ్యులర్గా అల్లం చట్నీ ఇలా వేయకుండా కొంచెం కొత్త ఉంటుంది, కారం కారంగా ఉంటుంది. ఇంకెంతైనా ఆర్మూర్ అల్లం చట్నీ, ఆర్మూర్ అల్లం చట్నీ మంచి. మీ ఊరికి ఒక ముందుకే ఈడ మీ ఊరు టిఫిన్లో దొరుకుతున్నాయి. సుచిత్ర సిగ్నల్ కానించి మన బోయింపల్లి నుంచి వస్తుంటే లెఫ్ట్ తీసుకొని ఒక 100-150 మీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్లో ఉంది. బోండా ఖతర్నాక్ ఉంది బైక్. మధ్యలో హోల్ వేస్తారు కాబట్టి ఏది వదలకుండా తినొచ్చు, అంత ముద్దు ఉంటుంది. బోండా ఎప్పుడైనా ఇంత ఫాస్ట్గా ఏం మిగిలిచ్చకుండా అయిపోగొట్టే చాలా తక్కువ సందర్భాలలో అయిపోతాం మనకు. అసలు మొత్తం ఎప్పుడు తినాం, మధ్యాహ్నం మొత్తం తీసి పక్కకు పడేస్తాం. అది బలచిరాకు వస్తుంది నాకు. ఇది వడ, వడ కూడా డిఫరెంట్ ఉంటుంది. హోల్ పెద్ద ఉండి సనసన్న ఉండి, ఎందుకంటే లావు చేసాను పిండి కాలలోనే ఎందుకో కానీ నేను ఆర్మూర్లో కూడా చూసిన కదా, ఆర్మూర్లో ఒక్క ప్లేస్లో కాదు మిగతా ప్లేస్లో కూడా చూసినా వడ ఇట్లానే ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్కి యూస్ అయ్యే ఒక యాప్ గురించి చెప్తే ఏంటంటే సీవెల్స్ అని ఒకటి ఉంది. సీవెల్స్ అని ఏంటంటే స్టూడెంట్ ఐడి కార్డుతో లాగిన్ అయినాం అనుకో, ఐడి కార్డు లేకపోతే స్టూడెంట్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి. ఆ రెస్టారెంట్లో మీరు అందులోకి పోయి చూస్తే మీరు ఎందులో పోయి తిన్నారనుకో ఒకవేళ మీకు 10-50% లోపు ఎంతైనా డిస్కౌంట్ రావచ్చు. మీ టోటల్ బిల్ మీద మీరు అందులోకి పోయి కార్ట్లో పోయి మీ బిల్ అమౌంట్ ఎంటర్ చేస్తే అందులోకి వెళ్ళి మీకు 20% కానీ 10% కానీ 30% 50% కానీ ఎంతైనా డిస్కౌంట్ రావచ్చు. ఇంకా ఇంట్లో ఓన్లీ రెస్టారెంట్లే కాదు, హెయిర్ సలూన్ కానీ, బ్యూటీస్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఇట్లా క్యాబ్స్ కానీ మస్తు ఉన్నాయి. అందులో కూడా డిస్కౌంట్స్ వస్తాయి. ఏం లేదు, మీ స్టూడెంట్ ఐడి కార్డ్తో లేకపోతే స్టూడెంట్ ఈమెయిల్ ఐడితో లాగిన్ కావాలి. ఇంకా ఓటీటీ వెబ్సైట్లు ఇళ్లలో కూడా ఆఫర్స్ ఉన్నాయి స్టూడెంట్స్ కోసం. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ బిల్లు టోటల్ బిల్ ఎంత ఉందో అందులోకి ఒకసారి పోయి కార్ట్లో యాడ్ చేసుకొని మీ బిల్ అమౌంట్ ఎంటర్ చేసి ఆ రెస్టారెంట్ మీద ఎంత డిస్కౌంట్ ఉందో అంత డిస్కౌంట్ వస్తుంది. ట్రై చేయరు, బాగుంటుంది. స్టూడెంట్స్కి అయితే మస్తు యూజ్ అవుతుంది, ఎందుకంటే మన దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి. ఇట్లాంటి డిస్కౌంట్లు ఉన్నాయి ఆ యాప్లు అయితే చాలా బాగుంటుంది. ఇది తయారు చేసిన కూడా స్టూడెంట్సే, స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని. ట్రై చేయరు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మిరపకాయ వడ మాత్రం క్రిస్పీ క్రిస్పీగా మెత్త మెత్తగా మంచిగా. ఇది మనకు సజెస్ట్ చేసింది మన సబ్స్క్రైబరు నవీన్ రెడ్డి అని ఇన్స్టాలో మెసేజ్ పెట్టింది. థ్యాంక్ యూ చిచ్చాం, ఆర్మూర్ టిఫిన్ గురించి మన హైదరాబాద్ ఉందని చెప్పినందుకు. మీరు కూడా మీకు తెలిసిన ఏమన్నా మంచి మంచి టేస్ట్ ఉంటే మీ ఇంటి పక్కల కానీ మీ ఊర్లో కానీ ఇన్స్టాలో మెసేజ్ పెట్టుకుని ఇన్స్టాలో ఫాలో కొట్టుకుని ఫాలో కొట్టినా కొట్టకున్నా చెప్పురు, మంచి జాతలు ఉంటే మనలోకి చూపిద్దాం. పూరి, పూరి కుర్మ లేకుంటే పూరి, పూరీలు 4 వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. నేను అన్న ఒకటొకటి తీసుకున్నాను, ఎందుకు వేస్ట్ అని. పూరి ఎప్పుడైనా పల్లి చట్నీతో నింజు డోరు భలే ఉంటుంది. పూరీలు అంటే మా ఊర్లో ఫేమస్ పాలమూరు పూరీలు. నెక్స్ట్ ఆ వీడియో కావాలా అడుగు చూపిస్తాం మా ఊరు పూరీలు ఎట్లుంటాయని. పూరీలందు పాలమూరు పూరీలు వేరయ్యా. చట్నీ అయిపోయింది, నేను చట్నీ వేసుకొని మిగతా అంతా తింటా. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కొట్టుకుని ఇలాంటి ఖతరంగా వీడియోలు చూస్తూనే ఉంటాం. ఉంటాం మళ్ళా ఎందరో తెలియదు. అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ చిచ్చాస్.